మిత్రుడు, చెవెళ్ళ విభాగ్ కన్వీనర్ సాకేత్ రెడ్డి గారు, సోదరుడు మహేందర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా ఏబీఏపీ కన్వీనర్, అదేవిధంగా నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలు జగత్రి గారు, గౌరవనీయులు అన్న ఈ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు అంజన్ కుమార్ గౌడ్ గారు, వివిధ కళాశాలల నుంచి ఇక్కడికి విద్యార్థుల్ని తీసుకొని వచ్చినటువంటి అధ్యాపక మిత్రులకి, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఆత్మీయ విద్యార్థిని విద్యార్థుల సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాను. జనవరి 1, 2018 గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరందరూ చూసుంటారు అన్ని పేపర్లలో, ఏమని 24 గంటలు రెప్పపాటు కూడా కరెంటు పోదని చెప్పారు. ఇందాక సోదరుడు మహేందర్ మైక్ పట్టుకోగానే ఏం జరిగిందో మీరు అందరు చూసి ఏమిచ్చారు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లో భారతదేశంలో 24 గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా ఇస్తున్నటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ. ఇది 110% అబద్ధం. ఎందుకో చెప్తే తర్వాత గణాంకాల్లోకి పోతా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి కాలేజీ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. నేను సిద్దిపేట కాలేజీలో చదువుకొని వచ్చినాను. పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసం చేసింది అంతా సిద్దిపేటలో. మీకు అందరికీ తెలుసు, ఉద్యమాలకి, పోరాటాలకి, బాగా మాట్లాడగలిగేటువంటి నాయకులకి, కవులకి, కళాకారులకి, అబద్ధాలు చెప్పేటోళ్ళకి, తప్పు కొట్టేటోళ్ళకి, పాటలు పాడేటోళ్ళకి, అన్నింటికి కూడా మా సిద్దిపేట కళాశాల పుట్టినీళ్ళు. ఒక రసమయ బాలకృష్ణ, ఒక దేశపతి శ్రీనివాస్, ఒక చంద్రశేఖరరావు, ఒక రఘునందన్ రావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది బాగా మాట్లాడగలిగేటువంటి నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప ప్రాంతం సిద్దిపేట గడ్డ. నేను అనుకుంటా ఎప్పుడు సిద్దిపేటకు పోయినా స్కూళ్ళు కాలేజీలకు పోయి పిల్లల్ని కలుసుకోవడానికి చాలా ఉత్సాహపడుతుంటారు. ఇతర జిల్లాలకు పోతే వీళ్ళకి చదువు మీద ఆసక్తి ఉండదు కదా, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్లలు వీళ్ళంతా అంత మొత్తులు. మా సిద్దిపేట వాళ్ళని చూసినా మా అమ్మ నాన్న వ్యవసాయం చేసి తిండి తిని తినక మమ్మల్ని కాలేజీకి పంపిస్తే బాగా పట్టుదలతో కష్టపడి చదువుకుంటామని అనుకునేవాడిని. కానీ శంకరపల్లిలో ఈ రోజు మీ అందరిని చూసిన తర్వాత నేను నా అభిప్రాయం మార్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సమావేశానికి రావడం ఒక గంట ఆలస్యంగా అయినా, మీకు అందరికి సరిపోయే కుర్చీ లేకపోయినా, చాలా ఓపికగా, చాలా వినయంగా ఇందాక మిత్రుడు మహేందర్ మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోతే మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతా అంటే ఒక్క నిమిషంలో పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిన మీ క్రమశిక్షణకు, ఆ స్థితిని దాటి ఇంకొక స్థితికి వచ్చిన ఒక రాజకీయ నాయకునిగా నిజంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి ఒక అభిప్రాయం ఉండాలి, పోరగాలంటే తింటారు, తిరుగుతారు, సరిగా పనిచేయరు, చదువుకోరు, అమ్మ నాన్న చెప్పేది వడ్డించుకోరు, ఏదో బైకులు కొనిస్తే బుర్రా బుర్రా ఉంటుంటారు, నిందియాలు అయితే చేతులలో సెల్ ఫోన్లు పట్టుకొని వీళ్ళు ఇటు మాట్లాడుతుంటే వాళ్ళకి పనులు చేసుకుంటారని అనుకుంటారు. కానీ వేదిక ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులలో అట్లాంటి అవలక్షణం ఉన్న వాళ్ళు ఒకరు కూడా కనబడకపోవడం నిజంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి జిల్లా ప్రజలందరూ కూడా నేను నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్టేజ్ వెనకాల ఒక ఇద్దరు పెద్ద మనుషుల యొక్క ఫోటోలు మనం వేసుకున్నటువంటి ఫ్లెక్సీ మీద వేసుకున్నాం. ఒకరు గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరైతే, ఈ రోజు ఏ రకంగానైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి పోయినా ఐఎమ్ఇన్ ఇండియా అని గర్వంగా చెప్పుకునే రీతిలో పేరుకు భారతదేశ ప్రధాని అయినా, అమెరికా పోయినా, అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, మోడిసన్ స్క్వేర్ పోయినా ఐఎమ్ఇన్ ఇండియా అని గర్వంగా చెప్పుకునే రీతిలో ప్రతి భారతీయుడు తలెత్తుకొని జీవించే రీతిలో ఈ దేశ చరిత్రను తిరిగి లిఖిస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారైతే, ఏ నరేంద్రుడి ద్వారా స్ఫూర్తి పొంది ఏ నరేంద్రుడు మొట్టమొదటిసారిగా ప్రపంచ చిత్రపటంలో భారతీయులు అంటే ఒక ఉన్నత స్థానం కలిగినటువంటి వ్యక్తులు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి దేశం ఈ భారతదేశం, ఇది వేద భూమి, కర్మ భూమి అని చెప్పి ప్రపంచానికి మొట్టమొదటి సాటినటువంటి వ్యక్తి గౌరవనీయులు స్వామి వివేకానంద గారి బొమ్మ మనల్ని ఈ ఇద్దరు మహనీయులను ఆదర్శంగా తీసుకొని భారతదేశ కీర్తి పతాకాన్ని, మన మూవర్ణుల జెండాని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, మీకు తెలిసి ఏడికి పోయినా మీ లోపల చాలా మంది బంధువులు కూడా వివిధ దేశాల్లో ఉంటారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు భారతదేశం విలువ స్థితిగతులు
ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో గాని ప్రపంచ రాజకీయ చిత్రపటంలో గాని ఏ రకంగా ఉండే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా తలెత్తుకొని నిలబడుతుంది అనేది ఒకసారి మనం గౌరవంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయ ఉపన్యాసం చెప్పడానికి కాదు, కానీ ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశ భవిష్యత్తైనా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తిని మనస వాచ నమ్మేటువంటి ఒక పంతులుగా నా తొలిలో నేను రాజకీయాలకు వచ్చే కంటే ముందు బీఈడి పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి వ్యక్తిని, నాకు పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. సైన్స్ టీచర్ని మీకు ఓపికందంటే సాయంత్రం దాకా క్లాస్ చెప్పేట్టా ఓపిక సబ్జెక్ట్ ఇంకా గుర్తుంది. టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ నుంచి మొదలుకొంటే డిగ్రీ కెమిస్ట్రీ వరకు ఏ పేజీలో ఏ లైన్ లో ఏ సూత్రం ఉంది ఏ ఈక్వేషన్ అనేది కూడా చెప్పేది. ఎంత గొప్పగా ఒక 12 సంవత్సరాలు నేను సైన్స్ టీచర్ గా పనిచేసిన, అందుకనే విద్యార్థులు చూస్తే చాలా మాట్లాడాలనేటువంటి కోరిక కలుగుతుంది. మాకు మీడియాలో మాకు చదువు చెప్పిన సార్లు చెప్పినటువంటి సామెత అది, ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని. సార్ ఎట్లుంటే పిల్లలు అట్లుండాలని కోరుకుంటారు, సారుడే ఆదర్శంగా తీసుకుంటారు. ఎక్కువ సమయం మనం గడిపేది కళాశాలలో స్కూళ్లలో కాబట్టి మన మీద ఉండేటువంటి ఇంపాక్ట్ అంతా మా సార్ మంచి జీన్ ప్యాంట్ తొడిగిండా, మా సార్ ఎట్లాంటి బట్టలు తొడిగిండు, మా సార్ ఆహావాహాలు ఎట్లున్నాయి, మా సార్ ఏం చేస్తా ఉన్నాడు. దిస్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకనే ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి పిల్లలకి మార్గదర్శకుడిగా ఉండాలనేదే మాకు బీఈడీ ట్రైనింగ్ లో చెప్తారు. మీకు కూడా తెలుసు మీ అమ్మానాన్న తర్వాత మీరు ఎక్కువగా ఇష్టపడేది నాకు పలానా మ్యాథ్స్ టీచర్ ఇష్టం, పలానా పీఈడీ సార్ ఇష్టం, లేకపోతే పలానా ఇంగ్లీష్ మాస్టర్ ఇష్టం. ఇట్లా మన బ్రెయిన్ మీద మన జీవితకాలంలో ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో టీచర్లు ఇంపాక్ట్ చేస్తారు. నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్ ఎవరంటే, నేను బతుకునేంత కాలం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టీచర్లు ఎవరంటే ఉపాధ్యాయ రంగం నుంచి తీసుకుంటే సంపత్ కుమార్ అనేటువంటి ఒక సార్. నేను బైపీసీ స్టూడెంట్ కాబట్టి మాకు ఫిజిక్స్ చెప్పేవాడు సంపత్ కుమార్ అని ఒక లెక్చరర్. పాపం సార్ కి కుడి చేతికి 2000 ఉండేవి, సంపత్ కుమార్ అని ఫిజిక్స్ చెప్తాడు. మీరందరూ ఐఐటి కోచింగ్ కలలు అనేటువంటి రామయ్య సార్ కూడా మాకే చదువు చెప్పింది సిద్దిపేట కాలేజీలో. అయితే నా దాంట్లోకి ఏంటంటే నేను బైపీసీ స్టూడెంట్ ని సార్ మాస్ చెప్పేవాడు, కాకపోతే మేమందరం అదే కళాశాల విద్యార్థులం కాబట్టి ఆ సార్లందరితో మాకు బాగా దగ్గర పరిచయం. ఆ రకంగా ఆ ఇద్దరు గురువులు మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా మీద వేసినటువంటి ఇంపాక్ట్. ఇక తెలుగు చెప్పాలంటే ప్రస్తుతం రమణాచార్యులు ఎవరైతే మొన్నటి కలెక్టర్ చేసి రిటైర్డ్ అయ్యారో వాళ్ళ ఫాదర్ రాఘవేంద్రాచారి గారని మా సిద్దిపేట కాలేజీలో తెలుగు లెక్చరర్. సార్ సంస్కృత పద్యాలు చెప్పినా తెలుగు శ్లోకాలు చెప్పినా పొద్దున 10 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల దాకా ఏకదాటిగా క్లాస్ నడిచినా పిండ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసేవాడు పిల్లలందరూ కూడా. అంటే ఈ రకంగా మనకు ఒక అధ్యాపకుడు నచ్చితే ఆ అధ్యాపకుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ పట్ల మనకు పెరిగేటువంటి ఆసక్తి ఏ రకంగా ఉంటుందో మీరు అది గుర్తుంచుకోవాలి. ఇందాక పెద్దలు లాగంటే ముందు మాట్లాడినటువంటి అంజన్ కుమార్ గారు చెప్పారు మేము కూడా విద్యార్థులమే అని చెప్పి. మీలో చాలా మంది నవ్వింటారు నాతోటి విద్యార్థిని విద్యార్థులారా అంటే, అంటే ఏ స్థాయికి ఎదిగినా ఏ వృత్తిలో ఉన్నా ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది. నా అదృష్టమో దురదృష్టమో కానీ నేను కొంతకాలం టీచర్ గా పనిచేసిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టినాను, అంటే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినాను. సంగారెడ్డికోటలో చాలా కాలం ప్రాక్టీస్ చేసిన, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పోయి బుర్ర మర్చిపోవచ్చు అని చెప్పి అప్పుడప్పుడు నల్లకొండ వేసుకొని కేసులు వాదిస్తూ ఉంటారు. తర్వాత వచ్చినటువంటి మూడో వృత్తి రాజకీయం అనేటువంటి వృత్తి. ఈ మూడు రంగాల్లో కూడా ఎప్పటికీ నాకు జనంతో సంబంధం ఉండేటువంటి వృత్తుల్ని నేను నేర్చుకున్నాను కాబట్టి ప్రతి సందర్భంలో కూడా చాలా మందిని టీచర్ ఉన్నప్పుడు అనుకునేవాడిని, కొద్దిమంది పిల్లలకే చెప్పగలుగుతున్నాను. ఇంకా నా సేవలు ఈ దేశానికి ఉపయోగపడాలంటే ఇంకొంచెం బ్రాడ్ గా నేను ఎదగాలనుకుంటే అడ్వకేట్ గా పోతే ఇంకొంచెం పేద ప్రజలకు సేవ చేస్తామేమో అని అనుకున్నాం. ఆ తర్వాత అనిపించింది అటు పంతులైనా ఇటు వకీలైనా నాలుగు గోడలకే కన్ఫైన్ అవుతున్నాం, అదైతేనేమో స్కూల్ కు ఇదైతేనేమో కోర్టుకి ఇవన్నీ బాగలేవరమై జనంలోకి పోదాం. జనంలో నిజంగా తెలుసుకోవాల్సిన అవసరాలు తీర్చుకోవాల్సినటువంటి కష్టాలు చాలా ఉన్నటువంటి జనం ఉన్నారు, అందుకనే రాజకీయం చేయాలని రాజకీయాలకు వచ్చిన తప్పితే జనానికి సేవ చేయడానికి కాదు జనానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో రాజకీయాలకు వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలలో నాలాంటి వాళ్ళం కొంతమంది కనబడతా ఉంటాం. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మీలో ఎవరైనా అడితే చెప్తా ఉంటారు ఈ ప్రాంతం నుంచి ఉండే చాలా మంది క్లయింట్ అయి ఉంటారు నెలకి 10 నుంచి 20 లక్షలు వద్దంటే ఫీజులు వచ్చేయండి మాకు, రాజకీయాలకు వస్తే అందుకంటే ఎక్కువే గొప్పగా సంపాదించుకోము. ఏ రాజకీయ నాయకుడు కూడా అంతే సంపాదించుకోడు. మీరు అనుకుంటారు కావచ్చు సార్ చాలా మంది ఉన్నారు కదా సార్ మొన్నటిదాకా చూసిన ఒక పేపర్ అయినా టీవీ అయినా లక్ష కోట్లు సంపాదించుకున్నాడు అని చూసినాం, రాజాలను చూసినాం కనిపల్లిని చూసినాం లేకపోతే చాలా మందిని చూసినాం, లీడర్లు అంటేనే తోసుకుంటారు కదా సార్
మరి నువ్వే దిగిట చెప్తున్నావు అని చాలా మంది పిల్లలకి ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుంది రాజకీయాల మీద, లీడర్ల మీద. కానీ అది తప్పు అభిప్రాయం. ఇవాళ రేపు జనరేషన్ లో మారుతున్నటువంటి రాజకీయాల్లో ఒక 100 మంది రాజకీయం చేస్తే ఎవరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఊరెళ్ళిన తర్వాత చెడ్డ వాళ్ళు ఉన్నట్టు కొంతమంది అట్లాంటి చెడ్డ వాళ్ళు కనబడతారు. కానీ రాజకీయ వ్యవస్థ ఎప్పుడు కూడా చెడ్డది కాదు. మీలో చాలా మంది కూడా భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదగాలి. నేను ఈ మాట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది ఏం కోరుకుంటారు, 10th అయిపోతారు మా పిల్లలకి ఎంపీసీ జాయిన్ చేసినవా, బైపీసీ జాయిన్ చేసినవా, శ్రీ చైతన్యుల సీట్ వచ్చిందా, నారాయణల సీట్ వచ్చిందా, వారం వారం పరీక్షలు పెడుతున్నారా, మా పూర్వలు బాగా వడ్డీ కొడుతున్నారా, 10కి 10 మార్కులు వస్తున్నాయా. దిస్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. స్వామి వివేకానంద గారు ఈ దేశం ఇట్లుండాలని కోరుకోలేదు. అరిస్టాటిల్ కూడా విద్యార్థులు ఇట్లుండాలని కోరుకోలేదు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నాడు. ఎక్కడుంది సౌండ్ మైండ్? కింద కూర్చున్నారు వీళ్ళు అదృష్టవంతులు బహుశా. ఈ మధ్యలో అప్పుడప్పుడు యోగా చేస్తున్నట్టున్నారు, లేకపోతే మోకాలు వస్తున్నాయని కాలు ఇటు ఆకాలు ఇటు 10 నిమిషాలు కూడా కింద కూర్చోలేనటువంటి పరిస్థితి. మేము ఎన్నడూ కుర్చీలలో కూర్చొని చదువుకోలేదు. చెట్ల కింద కూర్చొని, రోడ్ల మీద కూర్చొని, పొద్దుగా లేచి కోకా ఆడితే కింద పడితే మోకాళ్ళని కొట్టుకుపోయేటి. ఇప్పుడు మోకాలు కొట్టకపోతే కింద గుచ్చుకుంటే బ్యాండేజ్ చేసి బాబు ఎండలకు ఒక ఇంట్లో కూర్చొని కూర్చోబెడతారు. అమ్మా నాన్న అవసరమైతే 2 D విటమిన్లు ఇస్తారు, బూస్ట్ హార్లిక్స్ ఇస్తారు. కానీ పోరండి పొద్దుగాల గంటసేపు ఎండలు ఆడిపితే డి విటమిన్ వస్తుందంటే అమ్మ మా పిల్లగాడి నల్లగైతుంది, మా పిల్లని నల్లగైతుంది అని చెప్తారు. ఇది దిస్ ఇస్ నాట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు వ్యవస్థ ఏముండాలి? విద్యార్థి ఎట్లా డెవలప్ కావాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే నిన్న అయ్యాలను అనిల్ అంబానీ కొడుకు బొమ్మ చూసిన ఇట్లా గుండ్రాకుంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాల్లో డెవలప్ కావాలి. 100 కిలోలు ఉంటేనే అంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకోని రేపటి నుంచి మీరు అంత అటువైపు పోయారు బహుశా. పోకండి అటువైపు. ఈ రోజు నిన్న అనిల్ అంబానీ కొడుకు ఫోటో వచ్చింది, 18 నెలలలో 108 కిలోలు తగ్గిండు ఒక అబ్బాయి. చూసినాడు ఎవరైనా ఉంటే చేయొద్దు. ఎవరైనా చూసిరా నిన్నటి దినపత్రికల్లో, ఈ రోజు దినపత్రికల్లో ఒక దినపత్రికలో వచ్చింది, అనిల్ అంబానీ గారి గావాల బట్టి 18 నెలలలో 108 కిలోల వరకు తగ్గిండు. ఎంతమంది చూసిరు దినపత్రికలు? అదృష్టవంతుడు. పేపర్ చదవం, టీవీ చూడం, టీవీ చూస్తే అత్త కోడలు సీరియల్ చూడాలి అంతేనా? ఏం చూస్తాం మనం? అసలు మనకు టైం ఉండలేదు బేసికల్ గా. 6 గంటలకు లేచినామా, 7 గంటలకల్లా రెడీ అయినామా, అమ్మ బాక్సి కట్టించిందా, 7 గంటలకు వచ్చి బస్ ఎక్కినామా, లేదా మోటార్ సైకిల్ ఎక్కి స్కూల్కి పోయినామా, కాలేజీకి పోయినామా? ఇంతే. 6 గంటలకు కాలేజ్ అయిపోయింది, 7 గంటలకు స్పెషల్ క్లాసు, ఇంకా 8 గంటలకు స్పెషల్ క్లాసు, 8 గంటలకు ఇడిచి పెడితే బస్సు ఒకటి స్కూటర్ ఎక్కాలి, లేకపోతే అమ్మను నాన్న వచ్చి ఎక్కించుకపోవాలి, బిడ్డ బాగా అలసిపోయి వచ్చింది, పోగానే ఇంత అన్నం పెట్టి మళ్ళీ పుస్తకం పెట్టుకోవాలని చెప్పాలి. ఇంతకు మించి శంకర్పల్లిలో ఏమైతుందో మనకు తెలియదు, సంగారెడ్డి ఎటుపోయిందో మనకు తెలియదు, మన ఎమ్మెల్యే సాబ్ ఏం దోసుకుంటుండో తెలియదు, మన ఎంపీ సాబ్ ఏం దాచుకుంటుండో తెలియదు. మనకు తెలిసింది ఒక్కటే, ఇవాళ సార్ 5 పేజీలు చెప్పాడు, మనం 4.5 పేజీలు బట్టి కొట్టినవా? కొట్టినాం. మక్కీకి మక్కి అంతే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. నేను వద్దనా? ఏం రాదు. 10 ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు మన దరిద్రానికి, క్వశ్చన్ బ్యాంకులు 30 ప్రశ్నలు 40 ప్రశ్నలు ఇవే బట్టి కొట్టుంది. ఇళ్ళకెళ్ళే 5 ప్రశ్నలు వస్తాయి, 10 ప్రశ్నలు ఇద్దరు 5 రాయండి, మీకు ఫుల్ మార్కులు వస్తాయి, అంతేనా? ఇక ఇదే మన చదువు. వ్యవస్థని ఎటువైపు తీసుకెళ్తున్నామంటే మనమే మన పిల్లల్ని ఏం చేస్తా ఉన్నామంటే, చాలా మంది పిల్లలకి 25-30 ఏళ్ళకి వచ్చేసరికి పెళ్లి కాకుండా ముందే సగం మందికి బీపీలు వస్తున్నాయి, సగం మందికి షుగర్లు వస్తున్నాయి, సగం మందికి భూతత్వాలు వస్తున్నాయి, సగం మందికి బి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, సగం మందికి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, సగం మందికి నడుచుడు రాదు, సగం మందికి ఉరుకుడు రాదు, యోగా చేయాలంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి, గట్టిగా మాట్లాడుకుంటే మాట్లాడలేం, వ్యాస రచన పోటీలు పెట్టుకుంటే అంటే ఏంటి అంటాం, ఉపన్యాస పోటీలు పెట్టుకుంటే నాకు రాస్తారంటాం, వందే మాత్రం బాగాలు జనగణమన రాదు. ఏమవుతుందంటే ఒకటే వస్తుంది, సారి ఎప్పుడు నేను బట్టి కొట్టినా, ఇంతకు మించి నాకేం రాదు. నేను ఉపాధ్యాయులకు ఇచ్చపరచదలుచుకోలేదు. పోటీ తత్వం పెరిగింది, కాలేజీకి కాలేజీకి మధ్యన పోటీ, పరీక్ష రిజల్ట్ రాగానే 100కి 100 మార్కులు వచ్చిన విద్యార్థులు మా కళాశాలలో 100కు 100 ఉన్నారు. ఇది కాంపిటీషన్ వరల్డ్. ఈ పోటీ తత్వం పెరిగినటువంటి ప్రపంచంలో మీరు కూడా పోటీ పడాలి, మీరు కూడా 100కి 100% మార్కులు సాధించాలి. కానీ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద లైఫ్, అదే జీవితం కాదు. ఈ మధ్యలో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా, విద్యార్థులు ఏం చేస్తున్నారు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తాముంటున్న హాస్టల్ బిల్డింగ్ ఎక్కి తలకాయ కింది కాలు మీదకి పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కార్పొరేట్ కళాశాలల దుర్మార్గాలకి
అక్రమాలకి వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ బాధ, ఇంజనీరింగ్ లో సీట్ రాకపోతే బతుకమా, ఎంబీబీఎస్ లో సీట్ రాకపోతే బతుకమా, ఇంజనీరింగ్ లో డాక్టర్లు ఈ దేశాన్ని ఏలుతున్నారా, ఏం చదువుకోలేదు, ఏలుముద్రలు రాజకీయ నాయకులు అయితలేరా, ఏం రాలేదు బతికలేరా, బయట పనిచేసుకొని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన విద్యా వ్యవస్థ మనకు నేర్పించాల్సింది ఎస్ ఐ కెన్ డూ అని చెప్పాలి, కానీ అమ్మో నేను చేస్తానా సార్, అంత పని అతను అవుతుందంటావా సార్, ఈ మూడు ప్రశ్నలు నేను ఏమైనా బట్టి కొట్టగలుగుతున్నా సార్, అంటే మన లోపల ఏదైనా ఒక పని చేయండి అనేదే ముందు మనకు డౌట్ వస్తుంది. నిజంగా నేను ఆ పనిని చేయగలుగుతానా చేయలేనా అని డౌట్ వస్తుంది. నేను ఇట్లా మీలా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ రోజు వెంకయ్య నాయుడు గారు వచ్చి మా సిద్ధిపేట కాలేజీకి ఇట్లా ఏబిఎపి సమ్మేళనానికే వెంకయ్య నాయుడు గారు వచ్చారు. తెలుసా వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తారు, ఏ స్కూల్లో పనిచేస్తారు, ఏం చేస్తాడమ్మా వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు తెలిసిన వాళ్ళు చేయలేదు సార్లు. నిజంగా మీకు మొక్కాలే సార్, వెంకయ్య నాయుడు ఏం చేస్తాడో చెప్పారంటే పది మంది చేతులు ఎత్తకపోతే గట్టిగా తల్లి దేనికి వైస్ ప్రెసిడెంట్ మీ కాలేజీకా. వెంకయ్య నాయుడు గారు గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి గారు. అమ్మా మీకు వెంకయ్య నాయుడు కూడా తెలియకపోతే నిజంగా నేను బాధపడాల్సి వస్తుంది, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటున్నా. శంకర్ పల్లెలకు ఇంత వెనుకబడి ఉన్నారని నేను అనుకోలేదు, ఇంత వెనుకబడి ఉండాలని నేను కోరుకోవట్లేదు. దయచేసి మీరు సైన్స్ కి, మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో జనరల్ అప్పుడప్పుడు పేపర్లు టీవీలు కూడా చూడదు, అప్పుడప్పుడే చూడదు, వారానికి రెండు సార్లు అన్న, రెండు గంటలన్నా, పొద్దుగాల సాయంత్రము స్నానం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, ఆఖరికి రాత్రి డిన్నర్ చేసేటప్పుడు, పది నిమిషాలు టీవీ పెట్టి ఏం జరుగుతుందో చూడరు. మీ పక్కన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి దయచేసి. అందుకనే నేను చెప్పిన ఒక స్టూడెంట్ డెవలప్మెంట్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్టూడెంట్ అని చెప్పిన. ఏమి రాదు నాకు, సైన్స్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వస్తాయంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. వెంకయ్య నాయుడు ఎవరైనా చెప్పంటే మూడో తరగతి పిల్లలు చెప్పాలి. ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన వాళ్ళకి వెంకయ్య నాయుడు ఎవరంటే పక్కన ఉన్న వాళ్ళు అడిగి చెప్తే ఈ అంతకంటే అన్యాయం ఇంకొకటి ఉన్న తరించి మీరు కూడా ఇంకొంచెం మారాలని, ఎదగాలని, పొద్దుగా కంటే ఎండ కూర్చుంటారని, డి విటమిన్ మీ బుర్రలలోకి బాగా రావాలని, మీ శరీరాలలోకి బాగా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే వెంకయ్య నాయుడు గారు ఒకరోజు ఇట్లే వచ్చారు, మేమంతా గడి దిగి కూర్చున్నాం, ఆయన ఇంటి దిగి కూర్చున్నాడు. ఇక మీకు వెంకయ్య నాయుడు పేరు తెలియదు, వెంకయ్య నాయుడు స్పీచ్ వినడానికి అవకాశం ఉందని నేను అనుకోను. వెంకయ్య నాయుడు గారికి తెలుగు భాష మీద బాగా పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఎతి ప్రాస అంటే ఏమన్నా తెలుసా, సందులు సమాసాలు గుర్తున్నాయా, ఎన్నుంటాయి సందులు, ఏ సంధి, వికారాబాద్ శంకరపల్లి కూడా సంధ్య. ఓకే, మనకు తెలుగు అవసరం లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, హిందీ అంతకంటే అవసరం లేదు, సంస్కృతం వద్దు. మనం ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడే పుస్తకాలు. తెలుగు ఇంగ్లీష్ ఎప్పుడు చదువుతాం, మార్చి ఎగ్జామ్స్ ఉంటే ఫిబ్రవరిలో చదువుతాం. పాస్ అయినామా, ర్యాంక్ వచ్చేది ఉంటే ఎట్లా చదువుకోవాలంటే సార్ చెప్తాడు మనం చదువుతాం, అంతేనా. బైపీసీ అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ నాలుగే తెలుసు నాకు. ఇక మా నలుగురు లెక్చరర్లు నాలుగు పుస్తకాలు చదివితే ఇక మాకేం తెలియదు, అవునా కాదా, వెరీ గుడ్, ధైర్యం ఉండాలి మీ లోపల. సో వెంకయ్య నాయుడు గారు వచ్చారు ఒకరోజు సిద్దిపేట కాలేజ్, మేము కూడా అందరం ఇట్లా కూర్చొని వింటున్నాం. నేను చెప్పినట్టు సిద్దిపేటకి 1967లో డిగ్రీ కాలేజ్ ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి పాత డిగ్రీ కాలేజీలలో ఆ సిద్దిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. మేమంతా బాగా చదువుకోగలిగినటువంటి ఆ రోజులలో 1967-68కే మాకు డిగ్రీ కాలేజ్ వచ్చింది సిద్దిపేట. అందుకనే సిద్దిపేటలో కొంచెం చైతన్యం ఎక్కువ ఉంటుంది. మా అమ్మ నాన్నలు పొలం పనిచేసిన, ఒక పూట తిన్నా తినకున్నా, ఓ పూట ఉపాసం ఉన్నా, సిద్దిపేట ప్రాంతంలో పిల్లలందరినీ బాగా చదివించడానికి ఏదో అప్పో సపో చేసి తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రాంతాలలో సిద్దిపేట ప్రాంతం ఒకటి పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. నేను అబద్ధాలు చెప్పట్లేదు, ఏదో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్పట్లేదు. ఈ రోజుకు మీరు వచ్చి చూడండి సిద్దిపేట కాలేజీలో, ఎప్పుడు చూసినా సిద్దిపేట కాలేజీలో ఇంతకంటే గొప్పగా కనబడుతుంది గవర్నమెంట్ కాలేజ్. ఇంతకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు మా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో. ఆ రోజు నుంచి ఆ చైతన్యం ఉంది మాకు ఆ ప్రాంతం. సో వెంకయ్య నాయుడు గారు వచ్చి మాట్లాడుతా ఉన్నారు, ఏదో 15 నిమిషాలు ఇంకోదామని మీ లెక్క నేను కూడా వచ్చిన ఆ రోజు మీటింగ్కి. కానీ వెంకయ్య నాయుడు గారు స్పీచ్ మొదలైతే గంటన్నర సేపు ఆయన సిద్దిపేట కాలేజీలో మాట్లాడితే, ఆయన మాట్లాడుతున్న అట్లే మంత్రముగ్ధులు ఆయన కూర్చోబోలిపోయిన అట్లే. ఆ రోజు అనుకున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం వస్తే, మాట్లాడగలిగేటువంటి శక్తి వస్తే, ఓ వెంకయ్య నాయుడు లెక్కలో
ఓ చంద్రశేఖరరావు గారు లాగాను అబద్ధాలని నిజం చేసేటువంటి గొప్ప శక్తిని నాకు ప్రసాదించి దేవుడు అని చెప్పి ఆ రోజు నేను కోరుకున్న వాళ్ళిద్దరే నాకు కనబడినటువంటి గురువులు. నేను వాళ్ళిద్దరికి కూడా ఏకలవ్య శిష్యుని, దాంట్లో నాకేం మొహమాటం లేదు, సందేహం లేదు. చంద్రశేఖరరావు గారు కూడా మీకు తెలుసు, ఇట్లాంటి మీటింగ్ చంద్రశేఖరరావు గారికి ఇచ్చినాం అనుకో, మైకోట్టుకొని ఏం చెప్తాడు, రాణి రుద్రమకు వారసులైనటువంటి నా అక్క చెల్లెళ్ళకి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమ పోరాట యోధులకి 3 కోట్ల తెలంగాణ ప్రజలకి వందనము అభివందనము అంటాడు. గంటసేపు గట్టిగా మాట్లాడతాడు, కూర్చోబెట్టగలుగుతాడు. వీరి కొడదామని వచ్చినాడు కూడా చంద్రశేఖరరావు మంచోడని చెప్పిస్తాడు. మాటల మాంత్రికుడు, అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగేటవాడు, ప్రజల మనసుని దోచుకోవడానికి భాష మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి. అట్లే మీరు కూడా భవిష్యత్తులో ఎదగాలి, బాగా చదువుకోవాలి, మాటల మంత్రికి తయారు కావాలి. కానీ ఆ మాట మంచికి ఉపయోగించుకునే రీతిలో మీరు ముందుకు పోతే బాగుంటుందని నేను కోరుకుంటాను. గురువులలో మనం ఏం చెప్పుకుంటాం, శిష్యులలో గొప్ప శిష్యుడు అంటే ఎవరు చెప్తారు, ఎవరు గొప్ప శిష్యుడు, ఏకలవ్యుడు. అట్లే నేను కూడా కొంతమంది గురువుల్ని ఏకలవ్య శిష్యునిగా పెట్టుకుని పనిచేసినాను, ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రాలేదు. అట్లా మీకు నచ్చినటువంటి విద్యలో మీకు నచ్చినటువంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నటువంటి సబ్జెక్ట్ యొక్క సారాంశం. ఇక భారతదేశం ముఖ చిత్రానికి వస్తే, మీరు ఎట్లా పేపర్లు చదివారు కాబట్టి మీకు ఏం చెప్పినా ఏం లాభం లేదు, టీవీలు చూడరు కాబట్టి ఏం చెప్పినా ఏం లాభం లేదు. కానీ ఒక 2 సంఘటనలు చెప్పి నేను కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. మన గిన్నె చిరంత పక్కకొద్ద యూనివర్సిటీ ఉంటుంది. భారతదేశంలోని అన్ని దేశాలకి వెళ్ళి వచ్చి చదువుకుంటారు పిల్లలు. పేరు సెంట్రల్ యూనివర్సిటీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చాలా పెద్ద యూనివర్సిటీ. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అందరు పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతం, ఇది అదే లేకుండా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి విద్యార్థులు వస్తారు. అన్ని రకాలైనటువంటి కోర్సులకు నిలయం, రకరకాలైనటువంటి కల్చర్స్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. మనలాగా నిండుగు బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా పొదుపుగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. మనలాగా పూర్తిగా తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొందరు పూర్తిగా తెలుగు అంటేనే అసహించుకునే వాళ్ళు. మాకు తెలుగే తెలియదని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇప్పుడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి ఇప్పుడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. తెలుగు మాట్లాడే వాళ్ళని గంజీలీకి వెళ్ళి చూసినట్టు చూసిన వాళ్ళు ఉంటారు. వారికి ఏం రాదు, కానీ వాళ్ళు ఏదో ఒక రకంగా సీట్ తెచ్చుకొని వచ్చి మేమే చాలా మేధావులమని కలరించేటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు. మాకు అట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో 2004 నుంచి 2014 మధ్యలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. నేను చెప్పేటి నిజాలు అబద్ధాలు కాదు, లేదా నేను మాటలు మాట చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. సెంట్రల్ యూనివర్సిటీలో 2004 నుంచి 2014 మధ్యలో 10 మంది అమాయకులైనటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు నాలాంటి ఆవేశం ఉన్నటువంటి ఒక లెక్చరర్ హైకోర్టుకు ఒక ఉత్తరం రాసి, సార్ మా కాలేజీలో బాగా చదువుకుని ఈ దేశానికి బాగుపడాల్సినటువంటి, ఈ దేశ బాగు కోసం ఉపయోగపడాల్సినటువంటి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దీని కారణం ఏదో మాకు అర్థమైతే లేదు, బయట నుంచి జడ్జిలతోటో ఇంటలెక్చువల్స్ తోటో ఒక కమిటీ వేసి మా కాలేజీలో మా క్యాంపస్ లో జరుగుతున్నటువంటి ఈ ఆత్మహత్యల పరంపరని ఆపండి అని చెప్పి ఒక లెక్చరర్ హైకోర్టుకు ఒక ఉత్తరం రాసి. నేను స్పెసిఫిక్ గా మీకు 2004 2014 అనే కట్ ఆఫ్ డేట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రపంచంలో గొప్ప మేధావి ఆక్స్ఫర్డ్ లో కేంబ్రిడ్జ్ లో చదువుకొని వచ్చిండు, ఆర్థిక తత్వవేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆయనకు తెలిసిన లెక్కలు ఎవరికి తెలియదు అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి గవర్నర్ మన్మోహన్ సింగ్ గారి పాలన 2004 నుంచి 2014 మధ్యలో సెంట్రల్ యూనివర్సిటీలో 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 6 ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, 4 అగ్రకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. ఏ రోజు టీవీలలో పేపర్లలో చర్చ జరగలేదు. రాహుల్ గాంధీలు, మమతా బెనర్జీలు, కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్లు రాలేదు. టీవీలలో పేపర్లలో అసలే చూపించలేదు. సచినోడు సచ్చిండు, పోయినోడు పోయిడు, ఏడ్చిడో లేడ్చిరు, వాళ్ళ అమ్మానాన్న కూడా ఒక పూట మర్చిపోయింది. అదృష్టమో దురదృష్టమో ప్రజలు ఓట్లేసిరు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఈ దేశంలో 3 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మే 2014లో ఈ దేశానికి ప్రధాని అయ్యారు, ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగింది. బాలాగరం మీనా చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి మిత్రుడు రోహిత్ వేమల అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మీకంటే నాకంటే బాగా తెలివి కలవాడు, మాచ్యూరిటీ ఉన్నాడు, చదువుకున్నాడు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి మిత్రుడు రోహిత్ వేమల చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక ఉత్తరం రాసింది. నా సాగుకు ఎవరు బాధ్యులు కాదు, నేను చనిపోయిన తర్వాత నా మిత్రుల్ని కానీ నా శత్రువుల్ని కానీ
నాకు వ్యతిరేక యూనియన్లలో పనిచేసినటువంటి ఎవరి మీద కూడా ఎలాంటి కక్ష సాధించొద్దు అని చెప్పి డేరింగ్ గా ఒక సూసైడ్ నోటీస్ సాధించకపోయినటువంటి వ్యక్తి రోహిత్ వేముల. నేను ఇందాక చెప్పిన నేను వకీల్ని, అట్లా రాసి ఉత్తరం ఎవరైనా చనిపోతే పోలీసులు 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేస్తారు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిండు అని చెప్పి కేసు రిజిస్టర్ చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాస్తవాలు తెలుసుకుంటారు. ఇది జరగాలి. కానీ రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి అంత బాధపడుతూ ఉత్తరం రాసి చనిపోయిన తర్వాత కూడా వాడికి మమతా బెనర్జీ వస్తాయి, కేజ్రీవాల్ వస్తాడు, పప్పు బాయ్ రాహుల్ గాంధీ గారు కూడా 3-4 సార్లు వచ్చిపోతాడు. నేను ఒకటేసారి అడిగిన ఒక టీవీ ఛానల్లో, భార్య మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించినప్పుడు 2004 నుంచి 2014 మధ్యన 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రఘునందనరావు చెప్పలే, అదే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ఈ రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాసి ఓ కమిటీ అయిపోయిన బతిలాడుకుంటే కానీ కనీసం కమిటీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇలా రోహిత్ వేముల అనేటువంటి ఒక విద్యార్థి చచ్చిపోతే ఆయన కులం మీద పంచాయతీ, వాళ్ళ అమ్మ నాన్న మీద పంచాయతీ, ఆయన పుట్టిన ఊరు మీద పంచాయతీ, ఆయన అంత క్లియర్ గా సూసైడ్ నోట్ రాసిన తర్వాత కూడా ఎవరిని బదనాం చేయాలని, ఎందుకు ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయనేది మీరు ఒకసారి దయచేసి ఆలోచించాలి. మీరు పసిమొగ్గలు, మైన ముద్దలు, అధికారి ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎటు మౌలు చేయాలంటే మౌలు చేయాల్సినటువంటి శక్తి ఉన్నటువంటి పిల్లలు మీరు, మీ పసి మనుషుల మీద తప్పుడు ముద్ర పడతాయి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. నేను అవునేమో కరెక్టేనేమో బీజేపీలు వచ్చినాకనే ఇట్లా చేసిరేమో, లేదా ఏబీపీలకి వర్సెస్ ఇంకో స్టూడెంట్ యూనియన్ కి గొడవ అయితేనే రోహిత్ వేముల చనిపోయిందేమో అనే తప్పుడు ఇంప్రెషన్ మీ లోపల ఎవరి లోపల ఉంటే దయించాలి, తొలగించాలని మాత్రమే నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చినాను. రోహిత్ వేముల చావుకి యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనలు కారణం కాదు. రోహిత్ వేముల గొప్పగా ఈ సమాజం మారాలని, సమాజంలో ఉన్నటువంటి బలకు బలహీన వర్గాలు గొప్పగా బతకాలని, పేదలకు చదువులు మంచి అవకాశాలు రావాలని కలలు కలిగినటువంటి ఒక వ్యక్తి అయితే కొన్ని స్వార్థపూరితమైనటువంటి యూనియన్లు తమ స్వార్థం కోసం ఆ యూనివర్సిటీలో చేసినటువంటి పంచాయతీలకి బలైపోయినటువంటి ఒక యువకుడు, ఒక మేధావి, ఒక విద్యార్థుల ఆశాకిరణంగా ఉండాల్సినటువంటి వ్యక్తి రోహిత్ వేముల. దాన్ని కూడా రాజకీయం చేసిరు, దాన్ని కూడా బురదేసినటువంటి కార్యక్రమం చేసిరు. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చినట్టు కొద్దిగా లేస్తే మనకి ఇష్టం లేని టీవీలు, మనకి ఇష్టమున్న కష్టమున్న మనం చూడాల్సిన టీవీలు, ఒక పేపర్ ఆయనకు ఒక టీవీ, ఇంకో ఎర్ర జెండా ఒక టీవీ, ఇంకో నల్ల జెండా ఒక టీవీ, ఓ పచ్చ జెండా ఒక టీవీ, టీవీ అట్లే పేపర్లు అట్లే, ఏ టీవీ పెడితే వాళ్ళ బాధుడు, ఈయన పాదయాత్ర పోతుంది, ఆయన రైలు యాత్ర పోతుంది, ఇక వీళ్ళకి పంచిందే పంచుతున్నారు రుణాలని వీళ్ళ బాధుడు. ఏ పేపర్ కూడా సరైనటువంటి న్యూస్ ని న్యూస్ గా ప్రజెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆడ కూర్చున్నటువంటి ఎడిటర్ కు ఒక ఆలోచన, ఆయన ఎన్నికడికి పనిచేసింది ఏబీపీ అయితే ఒక రకం, పీడిఎస్ అయితే ఒక రకం, ఆర్ఎస్పీ అయితే ఒక రకం, కాంగ్రెస్ అయితే ఒక రకం, వార్తల్ని వార్తల్ని చూపించేటువంటి రోజులు దినపత్రికలకి చావలకి పోయినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. మరి మనం ఏం చేయాలి, వాస్తవాలు ఎట్లా తెలుస్తాయి? పొద్దున లేచి టీవీ పెట్టగానే బ్రేకింగ్ న్యూస్, స్క్రోలింగ్ న్యూస్ అన్ని అవే సంచలనమైనటువంటి న్యూస్. ఏంటి శంకరవల్లి దగ్గర రోడ్డు ప్రమాదం, బస్సు లారీ టీ నలుగురు డా, ఇవైనా మనం చూసేటి అన్ని కొద్దిగా లేస్తే ఇవే కదా చూసేటి. మోటార్ సైకిల్ మీద వేగంగా వెళ్తున్నటువంటి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు లారీ డి, ఇద్దరు దుర్మరణం, ఇవే ఇంతకంటే ఎక్కువ మనకి బ్రేకింగ్లు ఏం లేవు టీవీలలో. ఇవాళ పొద్దున పేపర్ చూస్తే అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలో కనబడ్డది, బంజారా హిల్స్ లో కాగిరెడ్డి కొండ పోయిపోతున్నటువంటి 3 మహిళల్ని వెనక నుంచి వచ్చినటువంటి కారు వేగంగా గుద్దింది, ఒక స్త్రీ మరణం, ఒకరు కోమా, ఇంకొకరు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం. ఇవే మన టీవీలలో బ్రేకింగ్. అంతేగాని మంచి వార్తలు, జనానికి ఉపయోగపడేటువంటి వార్తలు, జనంలో చైతన్యం తెచ్చేటువంటి వార్తలు తప్పిపోతున్నాయి, కళ తప్పిపోతా ఉన్నాయి, వాస్తవిక రంగం నుంచి దూరంగా పోతా ఉన్నాయి పేపర్లు, టీవీలు, మాధ్యమాలు. అందుకని మనం ఈ మధ్యన సెల్ ఫోన్ల మీద ఆధారపడుతున్నాం, సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నాం. ఎవరు చూసినా ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుంది, నేనేం గొప్పడతలేదు మిమ్మల్ని, నేనేం తిట్టదలుచుకోలేదు, నిజాయితీ ఎత్తుంది చేతులు. ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే వాట్సాప్ వాడుతున్నామంటే ఏమని అనుకున్నారు. అబ్బాయిలు చాలా యాక్టివ్గా ఉన్నారు, నాకు తెలిసి అమ్మాయిలు యాక్టివ్ ఉండాలి, ఎందుకంటే అమ్మాయిలు సగం కంటే ఎక్కువ ఉన్నారు జనాభాలో, సగం అన్నింటిలో సగం. అవునా, నిజంగా వాడతలేరా, మీ సార్లు వాళ్ళు అంటారని చెప్తలేరా, వాడుతున్నారు కదా, ఏ ముందు చూసిన వాళ్ళు చెప్తున్నారు వాడుతున్నాం సార్ అని చెప్పి సరే వాడాలి, వాడతా నేను చెప్తలేను. టెక్నాలజీని వాడడం తప్ప నేను చెప్పట్లేదు, వాడుతున్నటువంటి టెక్నాలజీని మంచి వైపు వాడుతున్నామా చెడు వైపు వాడుతున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్.
సార్ వాడితేనే తెలుస్తుంది కదా, అమ్మ చిన్నప్పుడు చెప్తుంది వారు ఇప్పుడే పొయ్యి మీకెళ్ళి నించిండ్రు అన్నగిన్నే ముట్టగ్రా కాలుతుంది ఏం చెప్తాం. ఒకసారి పోతాం దగ్గరికి, అమ్మ ప్రేమ ఎక్కువ కాబట్టి గుందుకొస్తాయి చేయబట్టి, మళ్ళీ అమ్మ ఏదో పని చేస్తుంటది మళ్ళీ పోతే మా గిన్నె ముట్టింది అనుకు, రెండోసారి గుందుకొస్తుంది, మూడోసారి కూడా గిన్నె ముట్టింది అనుకోతుంది, ముట్టు వచ్చి చెప్ప మీకు రెండేసి ఒకసారి అమ్మనే చేయి పెడుతుంది, అప్పుడు గిన్నె కాలుతుంది మనం ఇంకోసారి అటు దిగి పోకుండా ఉంటాం. అవునా? అంటే అనుభవాలు నేర్పించిన పాఠాలు ఏ పంతులు కూడా నేర్పరు. జీవితంలో మనకు అనుభవం అయితేనే అది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. నేను మీకు సెంట్రల్ యూనివర్సిటీ సంఘటన ఎందుకు చెప్పిన అంటే, ఈ రోజు మనం కూర్చున్నటువంటి సమావేశం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి సమావేషం. మీలో ఎవరైనా టీవీలు పేపర్లు చర్చ చూస్తుంటే మీ మనసులో ఎక్కడో ఒక దగ్గర ఒక కల్మషం ఒక విషబీజం ఏదో ఒక చర్చ నాటుంటుంది. ఏబీవీపీ ఇట్లా చేసిందట, యూనివర్సిటీలో ఏబీవీపీలు దాడి చేస్తేనే రోహిత్ వేమ్ల చనిపోయిందట అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏమైనా మీ మనసులో ఉందేమో అనేది క్లారిఫై చేయడానికే నేను ఈ చర్చను ప్రారంభించిన. ఈ మధ్యన రెండు మూడు రోజుల నుంచి ఇంకో చర్చ వస్తుంది టీవీలలో, ఏమని మనకు నిన్న మొన్న జరిగిందే తెలియదు, మనకు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో తెలియదు, ఎప్పుడొచ్చింది తెలంగాణకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది ఒక్కరు చెప్పురు ఎవరైనా చేతులేపి, ఇంతమంది చెప్తే నాకే అర్థమైతే లేదు. తెలంగాణకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2012 2014 2014 జూన్ 2 1947. అసలు ఆన్సర్ ఏమైనా లేవాలంటే చేతులు లేవట్టు చెప్తాను, చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు, జూన్ 2 ఫిబ్రవరి 2 మీరేం చెప్తారు, నువ్వేం చెప్తావు తల్లి, ఇంకా ఇడిది కావాలని చెప్తారా? సరే మీరు మాట్లాడుతున్న నాపురు, నేనే మాట్లాడతలేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15, దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం అవసరం లేదు. కానీ మనం కూర్చున్నటువంటి ఈ గడ్డ, మనం కూర్చున్నటువంటి ఈ శంకర్పల్లి ప్రాంతం మీద 3 వందల జెండా 1947 ఆగస్టు 15 రోజు ఎగరలేదు. డౌట్ ఉంది ఎవరికైనా? భారత జాతీయ జెండా మనం కూర్చున్నటువంటి ఈ గడ్డ మీద 1947 ఆగస్టు 15 రోజు ఎగరలేదు. ఎన్నడ ఎగిరింది? మా గౌరవ కాలేజీ యాజమాన్యాలు లెక్చరర్లు అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్సమాజాలు తెలియజేస్తూ చెప్పదలుచుకుంది ఏంటంటే, సార్ పాఠాలతో పాటు కనీసం కొంచెమైనా అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ వైపు విద్యార్థి లోకాన్ని నడిపించాల్సిందిగా మీకు శిరస్సు వచ్చి నమస్సమాజాలు తెలియజేస్తూ. ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం, ఇందులో ఎప్పుడైనా నిజాం నవాబు పరిపాలించింది ఈ ప్రాంతాన్ని, 7వ నిజాం రాజు. ఈ మధ్యన మనం చంద్రశేఖరరావు గారి బొమ్మల్ని మార్పిడి చేసి పెడుతున్నాం, మనం చూస్తున్నా 7వ నిజాం నవాబుకి అసలు సీసర్ వారుస్తుంది మన చంద్రశేఖరరావు గారిని వాట్సాప్ లో ఫోటోలు వస్తున్నాయి చూడలే. ఎప్పుడు 1947 ఆగస్టు 15 భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిపోతూ అక్కడ మధ్యన మాట్లాడుతున్నా, నాకు తెలిసి మీకు తెలుసు కానీ కొద్దిసేపు మాట్లాడకండి దయచేసి, 10 నిమిషాల్లో ముగిస్తాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1947 ఆగస్టు 15 రోజు కూడా ఇంకా ఈ దేశంలో విభజించి పాలించిపోతున్నటువంటి ఆంగ్లేయులు చేసినటువంటి కుట్ర వల్ల ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ రెండు ఏర్పడినప్పటికీ భారతదేశంలో తమని తామే రాజులుగా డిక్లేర్ చేసుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రాజులు సంస్థానాలు సుమారు 543 సంస్థానాలు 1947 ఆగస్టు 15 నాడు ఉండే. ఎన్ని? 543 సంస్థానాలు. అంటే వాళ్ళు చిన్న చిన్న రాజులు. భారతదేశంలోనే ఒక రాజు, నేను రాజుని, హైదరాబాద్ సంస్థానానికి నేను రాజుని అని నిజాం నవాబు అంటే చెప్పుకుంటే మీరు చరిత్రలోకి పోతే 543 మంది తమంతట తామే రాజులుగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 543 సంస్థానాలు ఉండే. భారత తొలి హోంమంత్రి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంగ్లీష్ వాళ్ళకు 3 ఆప్షన్స్ ఇచ్చిపోయాడు. ఒకటి మీకు ఇష్టం ఉంటే భారతదేశంలో కలుగుంది, మీకు ఇంకా ప్రేమ ఉంటే పాకిస్తాన్ లో కలుగుంది. ఈ 2 ఆప్షన్స్ కాకపోతే మిమ్మల్ని మీరు స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేస్తుంది అనేటువంటి 3 అవకాశాలు ఇచ్చి భారతదేశాన్ని భారతదేశం పాకిస్తాన్ అనే 2 ముక్కలుగా విభజించిపోయినారు ఆంగ్లేయులు.
చాలా మంది రాజులు తమ స్వతంత్ర రాజులు చూడటం భారతదేశంలో గెలవమన్నారు. నిజాం నవాబు లాంటి వ్యక్తి ఎవరైతే మనం ఈ గడ్డ మీద కూర్చున్నామో, హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యం అని చెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి వ్యక్తి తాను మాత్రం పాకిస్తాన్ లో కలుస్తా అన్నాడు. లేకపోతే తనను ప్రత్యేకమైనటువంటి దేశంగా ఇక్కడ గుర్తించండి అని చెప్పాడు. భారతదేశానికి తెలుగు హోంమంత్రి ధోరణి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, భారతదేశంలో రాజులు రాజరికం ఉండడానికి వీల్లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని మీరందరూ గౌరవించాలి, భారతదేశంలో మీరందరూ విలీనం కావాలని చెప్పి అన్ని సంస్థానాల మీద ఒకటి ఒకటి మాట్లాడుతూ సామ భేద దాన సందర్భాలలో దేన్ని ఎవరి మీద ప్రయోగించాలో ప్రయోగించి అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేస్తూ ముందుకొచ్చినప్పటికీ చివరిగా మిగిలింది నిజాం నవాబు పరిపాలించినటువంటి హైదరాబాద్ సంస్థానం. నిజాం నవాబు నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటాను, కాదు కూడా నేను పోయి పాకిస్తాన్ లో కలుస్తా అని చెప్పి షరతులు పెడితే తప్పనిసరి పరిస్థితులలో 1948 జూన్ మాసంలో ఒక నిర్ణయం తీసుకొని నిజాం నవాబు మీద సైనిక చర్య చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు ఇటు జనత గిటి వంద సంఘాలని దాటంగా మనం ఒక ఊరు పేరు వింటాం, ఏంటది బీదర్. బీదర్ దగ్గరికి భారత సైన్యం వచ్చింది. బీదర్ ఒకప్పుడు నిజాం నవాబు సంస్థానంలో హైదరాబాద్ అనేటువంటి మనం చూపించుకునేటువంటి ఈ తెలంగాణలో ఒక భాగం. కొన్ని మరాఠవాడ జిల్లాలు కొన్ని కర్ణాటకలకు పోయినటువంటి జిల్లాలు కలిసి హైదరాబాద్ లో సంస్థానంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడంటే 31 జిల్లాలు అయినాయి, మొన్నటిదాకా 10 జిల్లాలు ఉండే, అంతకుముందు 8 జిల్లాలుగానే ఉండే, ఆ 8 జిల్లాలు కలిపి నిజాం నవాబు సంస్థానంగా రాజ్యంగా ఉండే September 17, 1948 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి సైనిక చర్య వల్ల నిజాం నవాబు భారత సైన్యంతో గెలవలేదని తలిచి లొంగిపోయి భారత సార్వభౌమాధికారాన్ని గుర్తించినటువంటి రోజు, భారతదేశంలో మనం కూర్చున్నటువంటి ఈ గడ్డ కలిసినటువంటి రోజు September 17, 1948. ఆ రోజు ఈ గడ్డ మీద మనం 300 జెండా ఎగిరేసుకున్నాం. అందుకని హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజని కొందరు, విమోచనమైన రోజని కొందరు, విద్రోహం విలీనం విమోచనం విద్రోహం అని ఎప్పుడైనా టీవీలలో మీకు ఒప్పుకుంటే చూస్తారు, పేపర్లలో కూడా ఆర్టికల్స్ వస్తాయి. ఆ రోజు September 17, 1948 అంటే భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1947 ఆగస్టు 15 తర్వాత ఒక సంవత్సరం ఒక నెల 2 రోజుల తర్వాత ఈ గడ్డ స్వేచ్ఛావాయులు మించుకుంది. భారత భూమిలో కలిసినటువంటి గడ్డ September 17, 1948. మీరు చెప్పినటువంటి జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రోజు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వేరు, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడం వేరు. ఒకవేళ నిజాం నవాబు దీన్ని ప్రత్యేక దేశంగా ఓ పాకిస్తాన్ లాగానో ఓ బంగ్లాదేశ్ లాగానో దీన్ని కూడా ఒక ప్రత్యేక దేశంగా ఉంచుంటే ఇవాళ తెలంగాణ ఉండేది కాదు, జూన్ 2 ఉండేది కాదు, చంద్రశేఖరరావు గారు అందుకంటే కనబడేటోడు కాదు. కాబట్టి ముందు మనం ఈ దేశంలో స్వేచ్ఛావాయులు మించుకున్నటువంటి తారీఖు September 17, 1948. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతం వచ్చి చెన్నై నుంచి విడిపోయి వచ్చిన తర్వాత అసలు పంచాయతీ అక్కడ జరిగింది, మద్రాసు కోర్టులో ఒక భట్ రోజు ఉద్యోగం పడ్డది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు చెన్నై తోటి మద్రాసు తోటి కలిసి ఉన్నటువంటి ఒక రాష్ట్రం. ఆ మద్రాసు హైకోర్టులో ఒక భట్ రోజు అంటే మీరు ఎప్పుడైనా కోర్టు సినిమాలలో టీవీలలో చూసుంటారు, రఘునందన్ రావు హాజరయ్యే తప్పుగా ఒకటి పిలుస్తాడు కదా, ఆ ఉద్యోగాన్ని బంట్ రోజు ఉద్యోగం అంటే మా భాషలో. ఆ బంట్ రోజు ఉద్యోగం కోసం మన తెలుగు మాట్లాడే వాళ్ళు పోటీ పడ్డ రోజు మద్రాసులో గొడవ జరిగింది. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎవరికి కూడా అటెండర్ ఉద్యోగం ఇవ్వద్దని చెప్పి చెన్నైలో గొడవ జరిగితే